బుక్ రీడింగ్ అందరూ అలవాటు చేసుకోండి. సో బుక్ రీడింగ్ ఎందుకు అలవాటు చేసుకోవాలంటే, ఇప్పుడు నేను బుక్ చదువుతున్నాను, ఒక బుక్ చదువుతున్నాను, సో నేను ఏం చూడగలుగుతాను, బుక్ టెక్స్ట్ చూస్తాను. ఎగ్జాంపుల్, ఒక కుర్రాడు అలా సైకిల్ తొక్కుకుని వెళ్తున్నాడు అన్న వాక్యం ఉంది. సో నాకు నా ఎక్స్పీరియన్స్లో నేను చిన్నప్పుడు ఫోటాన్ సైకిల్ తొక్కాను, నా ఇమాజిన్, నా బ్రెయిన్ ఏమి ఇమాజిన్ చేస్తుంది, ఒక ఫోటాన్ సైకిల్ మీద ఒకడు అలా వెళ్తున్నాడు అన్నది ఇమాజిన్ చేస్తుంది. ఇమాజిన్ మా ఇంట్లో మా తాతయ్య గారు, మా పెద్దనాన్నగారు ఎవరు అదే వాక్యం చదివారు, వాళ్ళకి వాళ్ళ ఇమాజినేషన్ ఇంకో సైకిల్ ఉంటుంది, వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఉన్న సైకిల్ మాత్రమే ఊహ చేయగలరు. నాకు చెప్పాను మీకు ఫస్టే, మీకు తెలియని విషయాన్ని మీ బ్రెయిన్ ఊహించలేదు. ఓకే, బుక్ చదివితే ఏముందండి, నాకు వీడియో చూస్తే తెలిసిపోతుంది, సినిమా చూస్తే తెలిసిపోతుంది అనొచ్చు, సినిమా చూస్తారు మీరు. సో మీరు మీరు ఏం ఊహించకుండా అక్కడ పిక్చర్ కనిపిస్తుంది, మీ బ్రెయిన్కి ఏం ఊహించలేదు, ఇంకా ఊహించే కాన్సెప్ట్ లేదు, ఆడే ఎలా గుద్దుతాడు, 10 మంది అలాగే లేచి పడుతూ ఉంటారు. సో అక్కడ కనిపిస్తూ ఉంటుంది, మీరు మీ బ్రెయిన్ ఆడేమో ఉపయోగించినప్పుడు. నెక్స్ట్ సౌండ్ ఒకటి వేస్తాడు, అక్కడ ఆర్టిస్ట్ ఎవరో పెర్ఫామ్ చేస్తారు, మీకు ఏడుపు రావాలి, యాక్చువల్గా మీకు ఏడుపు వస్తుందో రాదని డౌట్ వచ్చి బ్యాక్గ్రౌండ్లో మీకు ఏడుపు వచ్చేలాగా ఓ మ్యూజిక్ వేస్తాడు మళ్ళీ. సో అక్కడ కూడా మీ బ్రెయిన్ ఏం పనిచేయనివాడు. కానీ బుక్ దగ్గర ఏంటంటే మీ బ్రెయిన్ ఇమాజినేషన్ బట్టి ఆ సబ్జెక్ట్ మీకు డైజెస్ట్ అవుద్ది. సో సబ్కాన్షియస్గా మీ బ్రెయిన్లోకి ఆ మీ మైండ్లోకి అదంతా ఎక్కుతూ ఉంటుంది. సో అది మీకు యాంగ్జైటీ తగ్గిస్తుంది బుక్ రీడింగ్ అనేది. ఓకే, ఒక ఒక వేలో ఆలోచించడం అంటే స్థిరంగా ఉండడం, ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉండడం, చెప్పాను కదా రియాక్ట్ అనేది, ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉండడం, ఒక స్టెబిలిటీ రావడం. సో చాలా మెంటల్గా చాలా 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 మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది బుక్ రీడింగ్ అన్నది. ఇంకో స్ట్రేంజ్ విషయం చెప్పనా, హైదరాబాద్లో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక ప్రొఫెసర్స్ టీచర్స్ వాళ్ళకి ద్రాడపిల్లలు పక్కింట్లో గట్టుగట్టుగా అరుపులు ఇరిపేస్తున్నాయని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి చూస్తే వాళ్ళ ఇద్దరు పిల్లల్ని బుర్రబద్దలు కూడా చంపేశారు తల్లిదండ్రులు, ఆడపిల్లల్ని. ఎందుకు అంటే వాళ్ళు ఆధ్యాత్మిక గ్రంథాలు అని చెప్పి ఎవడో వేస్ట్ వేలో రాసిన బుక్స్ చదివి, ఆ బుక్స్లో ఓ మనిషి చనిపోయిన తర్వాత వాడిని ఎలా బలి బ్రతికించవచ్చు అని ప్రాక్టీసెస్ రాశాడు వాడు. వాళ్ళు ఆ బుక్ ప్రాక్టీసెస్, ఓ మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ బతికించవచ్చు, శివుడికి సంబంధించిన కాన్సెప్ట్ అది అని చెప్పి ప్రొఫెసర్స్ వాళ్ళు, ఏజ్ మోర్ దాన్ 50+ ఉన్న ప్రొఫెసర్స్, ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయిల్ని బుర్ర బద్దలు కొట్టేసి మళ్ళీ చచ్చిపోయిన తర్వాత బతికించాలి, చంపేసిన తర్వాత వాళ్ళు బ్రతికించి ప్రాసెస్ చేస్తున్నారు బుర్ర బద్దలు. అప్పుడు వాళ్ళ అమ్మాయిలు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు మేము బ్రతుకుతామని. దాంట్లో ఒక అమ్మాయి అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది, రేపు నేను శివుని తీసుకొస్తున్నాను అని, రేపు నేను శివుని తీసుకొస్తున్నాను అని పోస్ట్ పెట్టింది. కొట్టారు, కొట్టిన తర్వాత నొప్పి వచ్చిన తర్వాత ఎంత నమ్మినా నొప్పి వస్తే అరుస్తారు కదా, పోలీసులు వచ్చేసరికి వాళ్ళ రక్తం బండ్లు పడిపోయి ఉన్నారు. ఓకే, బుక్ రీడింగ్ అన్నది రెండు వైపులా కదులున్న కత్తి, మీరు దేనికి యూజ్ చేస్తారన్నది మీ చేతిలో ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇలా వచ్చి చెప్పడానికి కారణం, సో నేను వేరే టఫ్ టైమ్స్లో ఉన్నప్పుడు, నా సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో అప్పుడు నా ఎడ్యుకేషన్ అయ్యి చాలా స్ట్రగుల్స్లో ఉంది, చాలా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నేను మెంటల్గా అవి అయితే, అప్పుడు యండమూరి వీరేంద్ర గారు పేరు అన్నారా, యండమూరి వీరేంద్రనాథ్. ఓకే, మీరు వినకపోతే యూట్యూబ్లో కొట్టండి, స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు ఎవరైనా, ఆయనకి యండమూరి వీరేంద్రనాథ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు వీటికి సంబంధించిన ఎన్ని ఉంటాయి. ఆయన మా కాలేజ్కి, ఇప్పుడు నేను మీకు ఎలా వచ్చానో, మా కాలేజ్కి ఇలా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పడానికి వచ్చారు. సో ఆయన బుక్ విజయానికి 5 మెట్లు అనే బుక్ ఉంది, ఆ బుక్ చదివాను. ఆ బుక్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా 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 పడి, ఆయన చెప్పి ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను కదా, అలా ఆయన కొన్ని విషయాలు చెప్పారు, అవి ప్రాక్టీస్ చేసి నేను నాకు నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉపయోగించుకున్నాను. సో యాక్చువల్గా నేను ఇంకో 2-3 మంత్స్లో నేను మీకు చెప్పిన కాన్సెప్ట్లన్నీ ఇంకా యాడ్ చేసి ఒక బుక్ రాస్తున్నాను ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి. అది ఇంకొక 2-3 మంత్స్లో వస్తుంది, వచ్చినప్పుడు మీకు మీరు ఇన్స్టాలో ఎక్కడైనా ఫాలో అయితే మీకు అలర్ట్స్ వస్తాయి. సో బుక్ అనేది ఆ యండమూరి వీరేంద్రనాథ్ విజయానికి 5 మెట్లు అనే బుక్ నాకు ఈ పొజిషన్లో ఉండడానికి యూజ్ అయింది. ఒక నాన్ సెన్స్ పర్సన్ ఎవడో రాసిన చెత్త బుక్ ఇద్దరు పిల్లలు మరణానికి కారణమైంది. సో అది రెండు వైపులా పదునున్న కత్తి, మీ లైఫ్ని మీరు సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఓకే మోర్ వాల్యుబుల్గా గడపాలి అనుకున్నప్పుడు నేను చెప్పిన చాలా ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, అన్నీ స్లో స్లోగా మీలో డెవలప్ చేసుకోండి. దానికి బుక్ రీడింగ్ అనేది చాలా చాలా సహకరిస్తుంది. సో బుక్ ఎవడు చదువుతాడండి, ఇప్పుడు బుక్ ఎవడు చదువుతాడు అని కామెంట్స్ అన్నీ ఉంటాం, బుక్ చదవాలా అనేది కాదు, స్లో స్లో చిన్న బుక్స్ చదవండి, అలవాటు చేసుకోండి.
సో అది చాలా 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 మంచి ఇంపాక్ట్ వస్తుంది అందరి మీద. చెప్పాను కదా ఇంకా ఇంకా వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతూనే ఉంది డే బై డే. సో మీరు అట్లన్నింటినీ తట్టుకుని మీ పర్సనల్ లైఫ్ కానీ మీ కల్చర్ కానీ మీ పర్సనాలిటీ వాల్యూ కానీ పెంచుకోవాలనుకున్నప్పుడు బుక్స్ అనేది చాలా చాలా ఉపకరిస్తాయి. కాబట్టి బుక్ రీడింగ్ ఖచ్చితంగా అందరూ నేర్చుకోండి.